न्यू इयर की संदीप कृष्ण की सिनेमा ब्लॉकबस्टर मूवी चाला हाईलाइट मूवी सूपर सिनेमा चाला ब्लॉकबस्टर मूवी सिनेमा मात्रम चेप्पे अवसरमे लेदु सूपर 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 हिट सिनेमा नेक्स्ट एम नचिंदरे सिनेमालो एम नचिंदरे हाईलाइट हीरो हीरोइन विलन माला वरलक्ष्मी क्यारेक्टर नलगूर तो सिनेमा ब्लॉकबस्टर मूवी सिनेमा मात्रम चेप्पे अवसरमे चाला सूपर उंदी सिनेमा फैमिली अंदरू वच्ची चूडोच्चु मोत्तम अंदरू वच्ची चूडोच्चु फ्रेंड्स फैमिली फैमिली सिनेमा इदी लवर बाय डायरेक्टर साधि साधि सन्नास సాధించగలము అమృతం లాగా తాగేసాం అవే మంచి అమ్మాయి కోసము ఏం చేయడానికైనా రెడీ అనేదే ఈ సినిమాలో ఒక అంటే ఒక సాహసం లాంటిదే దీనిలో ఉంది లేదు భయ్యా దీన్ని చూసి ఇన్స్పైర్ అయినా నేనైతే పెళ్లి చేసుకున్నా భయ్యా నిజంగా అంటే నాకైతే ఈ ఒంటరి లైఫ్ వద్దు ఇట్లాగైనా బతికే ఎక్కువ దినాలు బతకలేము విలన్ క్యారెక్టర్ బాగుంది నిజంగా అంటే చాలా బీజం సూపర్ గా చేసిండు నిజంగా అంటే చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ చేసిండు కొన్ని కొన్ని వరుణ్ సందేశ్ అసలుకి కొన్ని విలన్ రోల్ ఉంటుంది కొద్దిగా అంటే కాకపోతే ఆ రోల్ ఉంటది దానికి తగ్గట్టు ఆయన నాయం చేసిండు ఆయన హీరోగానే మనం ఎన్నో బస్టాప్ ఆ సినిమాలు ఎన్నో చూసినాము కానీ మంచి విజయ్ గారు ఎంట్రీ ఉంటది కదనా ఒక రేంజ్ అసలుకి అసలు ఆ మంచి ఆయన వచ్చినప్పుడు మంచి గూస్ బంప్ సీన్స్ ఈ రెండు వరలక్ష్మి వచ్చినప్పుడు కానీ మంచి సీన్స్ అనేది చాలా బాగుంది స్టోరీ కూడా బాగుంది మంచి ఒక ట్విస్ట్ అనేటివి ఉండేవన్నా ఒక మదర్ సెంటిమెంట్ కానీ ఫాదర్ సెంటిమెంట్స్ కానీ చాలా సెంటిమెంట్స్ అయితే అన్ని క్వారి చేసింది మంచిగా అయితే చేసింది ఓవరాల్ ఒక మాట సెకండ్ హాఫ్ వరుణ్ సందేశ్ యాక్టింగ్ ఎలా ఉంది వరుణ్ సందేశ్ యాక్టింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మంచి చేసిండు చాలా రోజుగా తా మంచి రోల్ వాడాడు ఏంది కేజీఎఫ్ లాగా ఉందని చెప్తున్నారు బీజిఎం బ్యాక్గ్రౌండ్ వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్ స్కోప్ లేదండి చాలా తక్కువ ఫైవ్ మినిట్స్ కూడా లేదు విజయ్ సేతుపతి గారు సెకండ్ హాఫ్ లో వస్తారు కొంచెం బాగా స్కోప్ ఉన్న రోలే కానీ అదే హార్ట్ ఆఫ్ ద ఫిలిం అన్నట్టు విజయ్ సేతుపతి గారు ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది సినిమా ఓకే యావరేజ్ మూవీ హిట్ అయితే కాదు హిట్ అయితే కాదు రేటింగ్ ఎంత టాప్ చూసేటప్పుడు ఓకే అనిపించింది సెకండ్ హాఫ్ పిస్టుల వల్ల సినిమా బాగుంది ఇదే పిస్టు కానీ ఫస్ట్ నుంచి కూడా స్టార్ట్ అయింది ఇంకా చాలా బాగుండదు ఓవరాల్ గా యావరేజ్ మూవీ మరి తీసి పడేసే సినిమా అయితే కాదు ఎస్పెషల్ ఏంటంటే విజయ్ సేతుపతి చాలా హైలైట్ ఈ సినిమాలో రేటింగ్ ఎంత ఇస్తారు రేటింగ్ 3.2.8 అలా అంటే ఫస్ట్ వరుణ్ సందేశ్ క్యారెక్టర్ బాగుంది ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే బాగా చేశాడు వరుణ్ నెగిటివ్ రోల్లో చాలా బాగా చేశాడు ఆయన కొద్దిగా ఉంటే బాగుండేమో అనిపించింది నాకు కానీ ఆయన కొద్దిగా అంటే సగంలో ఆయన జంప్ సో ఓవరాల్గా ఓకే ఎవడ ఏరి పాప చెప్పారు ఎప్పుడు పాజిటివ్ ఉన్న క్వశ్చన్స్ మొన్న ఎవడో వచ్చాడు అన్న సెకండ్ హాఫ్ బాగలేదంట అది అసలు క్వశ్చనే కాదు సార్ అన్న ఇందులో ఏది హైలైట్స్ ఉన్నాయి ఏమున్నాయి ఏంటి అంటే దాన్ని హైలైట్ చేయడానికి శరత్ కుమార్ వరలక్ష్మి కొద్దిగా ఉంది బట్ ఎక్కువ సేతుపతి విజయ్ సేతుపతి ఉంది సెకండ్ హాఫ్ లో ఆయన ఎంట్రీ దగ్గర నుంచి సినిమా చాలా బాగుంది ఒక ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగా తీశారు ట్విస్ట్లు బాగున్నాయి మనకి కంచర్పాలెం సినిమా చూసేటప్పుడు ఫస్ట్ హాఫ్ చూసేటప్పుడు అసలు ఏముంది అది ఇంట్లో అని అనిపిస్తుంది ఒక ఫీలింగ్ కానీ మనకి హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ కంచర్పాలెం సినిమా చూసేటప్పుడు అమ్మ ఏమి ఉందిరా ట్విస్ట్ అని అంటాం కదా ఆ ట్విస్ట్ సేమ్ ఫీలింగ్ మన ఈ సినిమాకి అయితే వస్తుంది ట్విస్ట్ అయితే బాగా తీశాడు చాలా లింకులు ఉన్నాయి సినిమాలో చాలా లింకులు ఉన్నాయి ఆ లింకులు మొత్తం సెకండ్ హాఫ్ లో వస్తాయి సో సెకండ్ హాఫ్ లో ఉన్న ట్విస్ట్ ని మనం అంటే సస్పెన్స్ ని మనం
తెలుసుకోవాలనుకుంటే మనకు ఊహించని చాలా ట్విస్ట్ అయితే సెకండ్ హాఫ్ లోనే రివీల్ అవుతున్నాయి. సో సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఐ థింక్ నాకు కూడా వాళ్ళు ఓప్స్ సెకండ్ హాఫ్ వల్లే వాళ్ళు అంత ఓప్స్ కూడా పెట్టుకుంటారు. ఏదో రివర్ లో ఒక ఫైట్ సీన్ ఉంటది మామూలుగా రివర్ లో సెకండ్ హాఫ్ లో రివర్ లోనా రివర్ లో ఎక్కడ ఫైట్ చెరువు చెరువులో సీన్ ఎవరు చెప్పారు అది ఇంట్లో ఇల్లేనా చెరువు పక్కన ఇల్లు అది అలాగా గట్టి అరుస్తాడు చూడు.